సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు మొదటి విడతగా చేపట్టిన తెలంగాణ అమరుల కుటుంబాల ఆలింగన యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అమరవీరుల కుటుంబాలను, ప్రజా ఉద్యమకారుల కుటుంబాలను ప్రజా ఉద్యమకారుల వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పరామర్శించి ఘనంగా సన్మానించారు. తెలంగాణ అమరవీరులకి ప్రభుత్వం TS24 ద్వారా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఈ అమరవీరుల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో శ్రీకృష్ణ కంపెనీకి ఇచ్చిన రిపోర్టు ప్రకారం 1381 మంది ఈ అమరవీరుల కుటుంబాల అందరినీ కూడా మేము కంటికి రెప్పలెక్క కాపాడుకుంటాం, కడుపుల పెట్టి చూసుకుంటాం. మా కుటుంబంలో మా పెద్ద కొడుకు లెక్క, మా బిడ్డ లెక్క, మా అల్లుళ్ళ లెక్క, మా తల్లిదండ్రుల లెక్క, మా కుటుంబ సభ్యుల లెక్క మేము వీళ్ళని చూసుకుంటామని ఏదైతే ఆయన అనేక సందర్భాల్లో చెప్పిండో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి 2014 ఎన్నికలకు ముందు ఆ రాష్ట్ర సమితి మేనిఫెస్టో ప్రణాళికలో తేదీ నెంబర్ 14-15 ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్కటి కూడా ఇప్పటి వరకు వీళ్ళకి నెరవేర్చలేదు. అన్ని జిల్లా కేంద్రాలు విజయాలు పెడతా అన్నాడు, స్థూపాలు పెడతా అని చెప్పిండు, స్మృతివనాలు ఏర్పాటు చేస్తా అన్నాడు, ఆడియో క్యాసెట్లు వీడియో క్యాసెట్లు ప్రపంచం గర్వించదగ్గ స్థాయిలో వీళ్ళ చరిత్ర అంతా కూడా సంక్షిప్తం చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు అమరు వీళ్ళ చరిత్ర ఎక్కడ కూడా భూతత్వంలో పెట్టి వెతికినా కానీ వీళ్ళ చరిత్ర ఎక్కడ కనపడతలేవు. కనీసం వీళ్ళని పలకరించే వాళ్ళు లేరు, మాట్లాడే వాళ్ళు లేరు. ఇప్పుడు